ఇదిగోనే మన 46 బాధితులం. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు బతుకున్నా, ఎందుకు బతుకున్నాం కూడా ఈ క్షణానికి కూడా అర్థం కావట్లేదు. ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్లాలో ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎలక్షన్లలో నేను అడుగుతాను తలుచుకున్నా, ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎడిపోయారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు, పొన్నం ప్రభాకర్ గారు ఎడిపోయారు, మన శ్రీధరబాబు సార్ ఎడిపోయారు, సీతక్క గారు అయ్యా అక్క అసలు ఉన్నావా, ఈ భూమి మీద ఉన్నావా అక్క, నువ్వు ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ తిరుగుంటావు చెప్పు, ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటావు, గాంధీభవన్ మెట్లు ఎక్కువంటాం అయ్యా, గాలి హర్షవర్ధన్ రెడ్డి గారు గుర్తున్నారా అండి మీకు, మేము చమల కిన్న కుమార్ రెడ్డి గారు గుర్తున్నాం మేము, అసలు ఒకసారి మా పేజీలు గుర్తున్నాయా, మల్లరాజు గారు గుర్తున్నాయంటే మీ అందరి పదవులు వచ్చినాయి, మేము అన్యాయం అయిపోయినాం, దుర్మార్గంగా ఈరోజు భావించబడ్డాం మేము. 800,000 గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతుందా మీకు, ఎన్నిసార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ, ఎన్నిసార్లు తిప్పించుకున్నారు, కాళ్ళు అరిగేలా తిప్పినాం, 25 లక్షల రూపాయలు కోట్లకు కట్టినాం, అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం, కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా నీకు, అసలు ఆ బోర్డు ఆంధ్ర అధికారి చేతులు పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేశారు, ఏం చేయాలి ఇప్పుడు, ఏ ముఖం పెట్టుకొని ఇంటి పోవాలి ఇప్పుడు, ఎంతో మంది నమ్ముకొని పద్యయాత్రలు అన్ని తిరిగి ఓట్లు వేయించడం కదా మేము, మీకు ఎక్కడ అన్యాయం జరిగింది, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలని కదా మీకు 48-50 సీట్లు వచ్చినాయి, ఏ పాపం చేసినామని మా ఉత్తరు కొట్టుకున్నారు, ఇవాళ మీకు ఏం దుర్మార్గం చేసినాం మేము అన్న, మిమ్మల్ని కాంగ్రెస్ అని ఓట్లేయటమా, ఏం పాపం చేసినామని ఇవాళ మాకు శిక్ష చేశారు మేము, 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు ఇవాళ, 14 నెలల నుంచి కోర్టులకు కేసు నడిపించడం అలాంటి సామాన్య వ్యక్తులు వాళ్ళు ఎక్కడైతే చెప్పు, ఎన్ని ధర్నా చేసినా, ఎన్ని ముట్టలు చేసినా, దీక్షలు కాదా మీరు కాదా పెట్టించింది, 5 కేసులు నా మీద నా భవిష్యత్తు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి, ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఎలక్షన్లు నేను తిరిగినా మీరు అందరం తిరిగిన జీవపాలు దిక్కు విద్యార్థులు తిరిగారు, ఇవాళ చెప్పండి నాకు ఏ సమాధానం చెప్తారు, మీరే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరు ఏబీఆర్ఎస్ నాయకుడు కాడ కూడా ఫోటో లేదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళ కంటే నా ఫోటోలు ఉన్నాయి, ఏ సమాధానం చెప్తారు, ఇవాళ మాకు ఏ సమాధానం చెప్తారు, 120 మార్కులు తెచ్చుకున్నా ఎలక్షన్ ముందు గాంధీభవన్ మెట్లు, ఎన్నిసార్లు ఎక్కినా నేను, ఎన్నిసార్లు ఎక్కినా మా విద్యార్థులు తెచ్చుకున్నా గాంధీభవన్ మెట్లు ఎక్కినా, మమ్మల్ని వాడుకొని అందరూ పదవులు తెచ్చుకుని కదా ఈరోజు, మా తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి కదా, నేను మమ్మల్ని నమ్ముకున్న మా విద్యార్థులకు ఏం చెప్పాలి, 800,000 విద్యార్థులకి, మనల్ని మోసం చేసిరు మీకు దండ పెడతాం, మీకు మాకు ఉద్యోగాలు కానీ మామని మా ఓపిక లేదు, కొట్లాడు ఓపిక లేదు, దయచేసి మానవత్వంతో అందరూ న్యాయం చేయండి, మమ్మల్ని నమ్ముకొని చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంటి దగ్గర, మాకు ఓపిక లేదు, సుప్రీంకోర్టు డబ్బులు కట్టి ఓపిక లేదు, సీదరాన్న ఎన్నిసార్లు తిరుగుంటామన్నా, దామోదరాన్ని ఎన్నిసార్లు తిరుగుంటామన్నా, నీ ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ల కోసం తిరిగలిసిపోయినవన్న, పుణ్యం ఉంటుంది నీకు, మా వైపు చూడండి అన్న, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే 2,000 ఉద్యోగాలు ఇవ్వండి అన్న, నీకు పుణ్యం ఉంటుంది, అసలు 14 నెలల జీవితం తలుచుకుంటే ఎన్ని ఉద్యమాలు, 50 సార్లు అర్థం చేసి ఉంటారన్న, మమ్మల్ని న్యాయం చేయండి అన్న, మార్కులు వచ్చినాయి అన్న, మాకు ఎన్ని డబ్బులు కట్టామన్నా, చాచలకు డబ్బులు లేవన్నా పోవడానికి, పుణ్యం ఉంటుంది మానవతారే అంతా, నీకు దండం పెడతా, నీకు కాలు పట్టుకుంటామన్నా, ఓపిక లేదన్నా, 14 నెలలు గెలిపించిన వాళ్ళమన్నా, గెలిపించిన వాళ్ళమన్నా, మేము ఆ విగ్రహాలు రైతు రుణ మామీలు మాకెందుకన్నా, మా కుటుంబం ఆధారపడుతుందన్నా, ఒక్కసారి మానవత్వంతో మా వైపు ఆలోచించన్నా, ఒక్కసారి ఆలోచించన్నా, నీకు పుణ్యం ఉంటుందన్నా, మినిస్టర్లు అందరూ ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం, ఒక్కసారి మానవత్వం చూడ ఆలోచించండి, ఇంతకు మించి ఏం చెప్పలేండి ఇక మీకు, మాకు ఇక న్యాయం, మానవత్వం ఉంటేనే న్యాయం చేయండి, లేకపోతే లేదు ఇక, ఇంతకు మించి అడిగి ఓపిక కోలేదు, మాట్లాడి ఓపిక కోలేదు ఇక.